ఏపీలో ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ ఎలక్షన్ నంద్యాల నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం వైసీపీ పెద్ద స్కెచ్ గీస్తోంది టీడీపీలో ఉన్న లోకలోకలను క్యాస్ట్ చేసుకుంటూ ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని జగన్ భావిస్తున్నారు ఇందుకోసం ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట అందుకే జగన్ 2019 ఎన్నికల కోసం ఆయన్ను హైర్ చేసుకున్నారు అందుకోసం ప్రశాంత్ టీం ఇప్పటికే జిల్లాల వారీగా ప్రజల పల్సై గ్రౌండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసిందట ఎక్కడ వైసీపీ బలం ఉంది ఎక్కడెక్కడ ఎలా బలం పెంచుకోవాలి గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అవసరమనే అంశాలపై నియోజకవర్గాల వారీగా పగడబందీ ప్లాన్ ను సిద్ధం చేశారట ప్రశాంత్ కిషోర్ అంతేకాదు 2019 కి ముందే తన ప్లానింగ్ ఎలా పనిచేస్తుందో శాంపిల్ చూపించడానికి నంద్యాల ఉప ఎన్నిక బాధ్యత కూడా ఆయనే భుజాన వేసుకున్నారని టాక్ నంద్యాల ఉప ఎన్నికలలో టికెట్ ఎవరికి ఇవ్వాలో జగన్ ముందే కొందరికి మాట ఇచ్చారనే ప్రచారం జరిగింది అయితే ప్రశాంత్ సూచనలతో శిల్పాకు ఖరారు చేశారట నంద్యాల నియోజకవర్గంలో జనాభాపై దృష్టి సారించిన ప్రశాంత్ కిషోర్ అక్కడ ముస్లింలు 50,000 రెడ్లు 30,000 బీసీలు 45,000 దళితులు 20,000 కాపులు బలిజలు 25,000 అని గుర్తించారట దీని ప్రకారం ఏం చేయాలనే ప్లాన్ ఇప్పటికే ప్రశాంత్ రూపొందించారని టాక్ మొత్తానికి గెలుపోటముల మాటలా ఉన్న ప్రశాంత్ కిషోర్కు ఏపీలో ఇదే తొలి ఎన్నిక అన్నది మాత్రం వాస్తవం